वेलकम टू तन्नी टैलेंट्स नेन ललिता ई रोज नेन मीकु पादकालम स्नैक ऐटम अयिना कोय्य रोट्टे एला तयारु चेसुकोवालो चूपिस्तानु चाला ईजीगा सिंपुल गा अप्पटिकप्पुडु अनुकुनि चेसुकुने ऐटम इदि दीनिकि कावाल्सिन पदार्थालु बिय्य पिंडि ఒక గ్లాసుడు బియ్య పిండి తీసుకున్నాను అలాగే జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర నూనె తగినంత ఉప్పు తగినంత పెసరపప్పు ఒక స్పూను ముందు నానబెట్టి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు తురిమేసి పెట్టుకోవాలి అలాగే కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసుడు బియ్య పిండికి మనం 1.5 గ్లాస్ వాటర్ పోసుకుని కాచుకోవాలి నీళ్లు కాగుతున్నాయి కదా అందులోనే మనం పెసరపప్పు వేసేసుకోవాలి తర్వాత అందులోనే జీలకర్ర సరిపడా ఉప్పు అలాగే పచ్చిమిరపకాయలు మనం సన్నగా కట్ చేసి ఇలా కచ్చముచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్నది అది కరివేపాకు ఇవి మొత్తం వేసేసేయాలి కారం ఎక్కువ కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు నేను వేసినవి ఒక 4-5 మీడియం కారంగా ఉంటుంది వాటర్ బాగా బాయిల్ అవుతుంది ఇప్పుడు కొద్దిగా స్టవ్ ని మనం లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం తీసుకున్న బియ్య పిండిని మొత్తాన్ని ఇందులో వేసేసి కలుపుకుంటూ మొత్తం వేసేసుకోవాలి ఇలా మొత్తం చక్కగా ఉండలేకుండా కలుపుకోవాలి పిండి మొత్తం చక్కగా కలిసిపోయింది ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇది ఉడకక్కర్లేదండి స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి పిండి కాస్త చల్లారింది మనకి చేతికి పట్టేంత వేడే ఉంది చక్కగా చేతిలో కొద్దిగా నూనె వేసుకొని మనకి కావాల్సిన ఉండల సైజ్ చేసుకొని ఒక్కసారి మృదువుగా ఇలా చేస్తే మనకి చక్కగా మనకి ఉండొచ్చేస్తుంది చేయడానికి వీలొస్తుంది ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని ప్లాస్టిక్ షీట్ మీద కొద్దిగా ఆయిల్ వేసి చక్కగా మనకు ఈ సైజ్ ఉండ తీసుకొని దాన్ని పేపర్ మీద మూసేసి ఒక పంచంతో ఒత్తేస్తే మనకి చక్కగా రౌండ్ షేప్లో మనకి రొట్టె తయారవుతుంది ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మనకి కావాల్సిన సైజ్ లో చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పెట్టాను పెనం కాగిపోయింది ఇప్పుడు దాంట్లో ఒక స్పూను ఆయిల్ వేసి మనము ఈ రొట్టెని దాని మీద వేసేసుకోవాలి కాగింది సో మనం ఈ రొట్టెని దీని మీద వేసేసుకోవాలి నూనె వేయడానికి కాస్త అక్కడక్కడ బోయిల్ చేసుకుంటే సరిపోతుంది చాలా స్లోగా కాగుతుంది కొంచెం టైం పడుతుందండి మనం లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ రొట్టెని కాల్చుకోవాలి ఈ రొట్టె కాలుతూ ఉందండి ఇది పెనం మీద వేసుకోవచ్చు ఇలా ముక్కుట్లో కూడా వేసుకోవచ్చు సో అందపాటి ముక్కులు పెట్టుకుని అందులో కాస్త ఆయిల్ వేసుకుని కాగిన తర్వాత ఈ రొట్టెని వేసేసుకోవాలి ఇలా కూడా కాల్చుకోవచ్చు మనం పెనం మీద వేసాము ఆ రొట్టి 10 నిమిషాలు అయింది సో దాన్ని ఫ్లిప్ చేసుకోవాలి చూసారా ఎలా చక్కగా కాలిందో ఇప్పుడు మనం తిరగ తిప్పుకొని వెనక వైపు కూడా కాల్చుకోవాలి 2వ వైపు కూడా చక్కగా కాలింది సో దీన్ని మనం ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన కొయ్యరొట్టెలు రెడీ అయిపోయాయి చక్కగాను
ఇవి మనము మామూలు చపాతీ కంటే కొద్దిగా ముద్దగా వేసుకోవాలి. కరకరలాడుతూ పెసరపప్పు కమ్మదనము, జీలకర్ర టేస్ట్, అలాగే పచ్చిమిరపకాయల కారంతో భలే రుచిగా ఉంటాయి. దీంట్లో వాడే బియ్య పిండి తెల్ల బియ్య పిండి వాడుకున్నాము. అలా కాకుండా ముడి బియ్య పిండి అయితే కనుక ఆరోగ్యానికి మంచిది కూడా. ఇవి ప్లెయిన్గా తింటేనే చాలా రుచిగా ఉంటాయి. అలా కాదు అనుకుంటే అసలు కాంబినేషను చెరుకు పానకం, చెరుకు పానకంతో చాలా రుచిగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ ఇమ్మీడియట్గా వస్తాయి. థ్యాంక్ యూ.